హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్స్ రూపంలో వస్తాయి. ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్స్ హమ్మింగ్ నాయిస్ ఎందుకు చేస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ట్రాన్స్ఫార్మర్స్ హమ్మింగ్ నాయిస్ చేయడం గల కారణం ఏంటంటే మాగ్నెటోస్ట్రిక్షన్. ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫార్మర్ కి ఇన్పుట్ సప్లై చేస్తామో ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎగ్జైట్ అవుతుంది. సో ఈ యొక్క మాగ్నెటోస్ట్రిక్షన్ వల్ల ట్రాన్స్ఫార్మర్ లో హమ్మింగ్ నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఈ యొక్క మాగ్నెటోస్ట్రిక్షన్ వల్ల ట్రాన్స్ఫార్మర్ లో ఉన్న కోర్ డైమెన్షన్స్ అనేవి క్రమంలో మార్పు చెందుతూ ఉంటాయి. అవి ఎంతవరకు అంటే 10⁻¹⁸ సెంటీమీటర్స్. సో ఈ యొక్క మాగ్నెటోస్ట్రిక్షన్ అనేది ఇన్లిఫ్టబుల్ ప్రాసెస్, అంటే ఇట్ కెనాట్ బి ఎలిమినేటెడ్. దీన్ని ఎలిమినేట్ చేయలేం. సో ఇప్పుడు మనం మాగ్నెటోస్ట్రిక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మాగ్నెటోస్ట్రిక్షన్ అంటే ఏంటంటే, ఉదాహరణకి ఒక 2 మాగ్నెట్స్ తీసుకోండి. సో బార్ మాగ్నెట్స్, ఒక పక్క నార్త్ పోల్, ఒక పక్క సౌత్ పోల్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇలా పెట్టామో ఈ యొక్క మాగ్నెట్స్ లో ఉన్న మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే నార్త్ పోల్ టు సౌత్ పోల్. సో ఈ యొక్క కొద్ది డిస్టెన్స్ లో ప్లేస్ చేయండి ఈ యొక్క మ్యాగ్నెట్స్ అనేవి దూరంగా పడుతుంది. సో ఈ యొక్క మ్యాగ్నెట్స్ మధ్యలో ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది ప్లేస్ చేయండి, అంటే ఉదాహరణకి ఐరన్ లేదా నికెల్. సో ఎప్పుడైతే ఈ యొక్క ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది ప్లేస్ చేసామో ఈ యొక్క మ్యాగ్నెట్స్ మధ్యలో ఈ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ వల్ల ఈ యొక్క ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో స్మాల్ వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే ఈ యొక్క ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఎఫెక్ట్ వల్ల ఎక్స్పాన్షన్ మరియు కాంట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటది అన్నమాట. సో ఇలా జరగడం వల్ల ఈ యొక్క సౌండ్ అనేది, వైబ్రేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్నే మాగ్నెటోస్ట్రిక్షన్ అంటాం. సో ఇప్పుడు ఈ యొక్క మాగ్నెటోస్ట్రిక్షన్ ని ఇల్లిఫ్టబుల్, అంటే కెనాట్ బి ఎలిమినేటెడ్ అని చెప్పాం కదా. సో దీన్ని ఎలా అరికట్టాలంటే, అంటే ఎలాగ అవాయిడ్ చేయాలంటే, కోర్ ని ప్రాపర్ స్టాగరింగ్ చేయడం ద్వారా ఈ యొక్క మాగ్నెటోస్ట్రిక్షన్ ని ఎలిమినేట్ చేయొచ్చు కొంతవరకు అనమాట. సో అది ఎలా అంటే, సో ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ లో కోర్ అనేది ఉంటుంది. సో ఈ కోర్ అనేది మేడప్ ఆఫ్, అంటే ఎలా ఏ విధంగా బిల్డ్ చేస్తారంటే, థిన్ షీట్ ఆఫ్ లామినేషన్స్. ఓకేనా, అంటే థిన్ షీట్ అంటే చిన్న చిన్న థిన్ షీట్స్, అంటే ఒక్కొక్క షీట్ షీట్ ని మొత్తం కంబైన్ చేస్తే ఒక కోర్ గా తయారవుతుంది. థిన్ షీట్స్ ఉంటాయి, అవి నేను మీకు చూపిస్తాను. ఓకేనా, వీడియోలో చూపిస్తాను. సో ఈ యొక్క థిన్ షీట్స్ ని ఎలా ప్లేస్ చేయడం ద్వారా మధ్యలో ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ప్లేస్ చేసి థిన్ షీట్స్ ఇలా అటాచ్ చేయడం ద్వారా మనకు కోర్ అనేది ఫామ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ కోర్. సో ఈ యొక్క థిన్ షీట్స్ ఆఫ్ లామినేషన్స్ కి ఏముంటాయి, స్ట్రిప్స్ ఉంటాయి. ఈ స్ట్రిప్స్ అనేవి ఐ షేప్ లో ఉంటాయి, ఎల్ షేప్ లో ఉంటాయి, ఈ షేప్ లో ఉంటాయి. సో ఈ యొక్క స్ట్రిప్స్ ని ఆల్టర్నేట్ గా ప్లేస్ చేస్తే ఒక కోర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడైతే ఈ కోర్ అనేది ఫామ్ అవుతుందో ఇలా జాయిన్ చేయడం ద్వారా అక్కడ స్మాల్ ఎయిర్ గ్యాప్ అనేది, ఒక గ్యాప్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ గ్యాప్ అనేది స్మాల్ ఎయిర్ గ్యాప్ అంటాం అన్నమాట దీన్నే. సో అలాగే ఈ యొక్క స్మాల్ ఎయిర్ గ్యాప్, ఈ యొక్క లామినేషన్స్ పెరుగుతున్న కొద్ది అక్కడ గ్యాప్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సో ఇలా ఉంటే మ్యాగ్నెటిజం కరెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. సో అలా తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే, ఆల్టర్నేటింగ్ అంటే ఒక కోర్ కి ఇంకొక కోర్ ఆల్టర్నేటివ్గా బై బోల్టింగ్ సిస్టమ్ ద్వారా అలా చేయడం ద్వారా ఎయిర్ గ్యాప్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో అలా బ్లాక్ అయితే ఈ యొక్క మాగ్నెటోస్ట్రిక్షన్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇలా ఎలిమినేట్ చేయడం ద్వారా మనం కొంతవరకు హమ్మింగ్ నాయిస్ ని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.